నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో ఇక్కడ మొన్నటి నుంచి కూడా మన పెట్స్, అలాగే పప్పీస్ కానివ్వండి, రామచిలుకద గురించి ఇవన్నీ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటి కూడా తెలియదు. నాలుగు చేస్తారు కాబట్టి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు చేస్తారు కదా, చలో మన పక్షులకు సేవ చేస్తే మంచిదే, లేదా మనం స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టినా మంచిదే అంటారు. అంటే ఇక్కడ కూడా డిపెండ్. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఉందనుకోండి, ఇప్పుడు అందరూ ఏంటిది స్ట్రీట్ డాగ్స్ పెడితే కొంతమంది అన్నం పెడతారు, పెరుగన్నం పెడతారు, ఏదైనా పెడతాం. ఓకే సరే, ఇప్పుడు అనుకుందాం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ముఖం మీద ఎక్కువ మొటిమలు వస్తున్నాయి, లేదనుకుంటే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఈ లోయర్ అబ్డోమన్లో ఆ ప్రైవేట్ ఇష్యూస్ నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి నీస్ వరకు కూడా ఏదో రకమైన ఇన్ఫెక్షన్స్ రావటం, నిత్యం కూడా ఇచ్చింగ్ రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ టైంలో నువ్వు తీసుకెళ్ళి కుక్కకి పెరుగన్నం పెట్టి తప్పకుండా మంచి పని చేస్తుంది. లేదు మీ ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరైనా సరే పుట్టిన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి సడన్గా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళకి ఏం చేయి, స్ట్రీట్ డాగ్స్కి తీసుకెళ్ళి మంచిగా మోతిచూర్ లడ్డు కానీ, ఏదైనా తీపి పదార్థం స్వీట్ రోటీ కానీ, లేదంటే మోతిచూర్ లడ్డు కానీ తీసుకెళ్ళి పెట్టు. స్ట్రీట్ డాగ్కి ఒకటే పెట్టాలని ఏం లేదు కదా. ఇప్పుడు నీకు నిత్యం కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మనకి ఒక 2 నెలలు 3 నెలలు మనతో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, తర్వాత శత్రుత్వంగా మారిపోతారు. మన మీద ఏదేదో ఉల్టా సీదో ప్లాన్లు వేస్తుంటారు, లేదనుకుంటేనేమో ఎక్కడో పాత కక్షలన్నీ కూడా మీ మీద పెట్టుకొని మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి అట్లుంటారు. అప్పుడు ఏం చేయాలి మనం, రైస్లో నాన్ వెజ్ పెట్టి పెట్టాలి. ప్రతిదానికి ఒక డిఫరెంట్ రెమెడీ అనేది ఉంది, అది మనం తెలుసుకోకుండా నిత్యం కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి నేను చేస్తున్నా, దానికి రిజల్ట్ నీకు రాదు, నెగిటివ్ వస్తుంది. ఒకవేళ నీ దాంట్లో పాజిటివ్ ఉన్నాడు ఆయన అంటే నీకు నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. అలాగే ఇక్కడ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్లీ నేను కర్నూలు వెళ్ళొచ్చా, మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా వెళ్ళినప్పుడు పావురాలకి ఇష్టం వచ్చినట్టు దాణా వేసేస్తూ ఉంటారు. సరే నేను వేయొద్దు అనట్లేదు, ఒక మూగజీవులాళ్ళు అలా ఫుడ్ వేయాలి, కాకపోతే నీకెట్లా ఉంది అసలు నువ్వు వేయొచ్చా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, నీ జాతకంలో గురువు బుధుడు బలంగా ఉన్నారు, గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు, ఒకవేళ రవి స్వక్షేత్రంలో ఉన్నాడు లేదా మంచి కేంద్రంలో ఉన్నాడు అనుకో, వీళ్ళు ముగ్గురు బాగున్నారు, అప్పుడు నువ్వు ఎక్కడైనా సరే కానీ టెంపుల్ దగ్గర కానీ పక్షులకు నువ్వు వేసావా, వీళ్ళు ముగ్గురు నీకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వటం మొదలు పెడతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు అక్కడ చేయొద్దు అన్న దగ్గర నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే నీకు రాహు బుధుడు బాగున్నాడు, అలాగే కుజుడు స్వక్షేత్రంలో కానీ కేంద్రంలో ఉన్నాడు, నువ్వు మెయిన్ రోడ్ మీద వేసి చూడు, నీ పనులు ఆగిపోవటం కంపల్సరీ, బండి ఇబ్బంది పెట్టడం కంపల్సరీ, అలాగే నీకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది, రాత్రి నిద్ర పట్టదు, ఎందుకు నేను ఇది వేసినా కదా మంచిదే కదా అనుకుంటావు, కానీ నువ్వు చేయొద్దు పోయి, నువ్వు వేయాల్సిన ప్లేస్ వేరుండొచ్చు, ఓపెన్ ప్లేస్లో వేయొద్దు. దర్గాల దగ్గర వేస్తుంటారు చాలామంది, ఓపెన్ ప్లేస్లో వేస్తుంటారు, వాళ్ళ పనులు అయిపోతే బండ్లు ఇబ్బంది పెడితే బండ్ల మీదకి పట్టడం జరుగుతుంది, లేదా ఏదో రకమైన అపెండిక్స్ కానివ్వండి, లేదో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి రేజ్ అవుతాయి ఆటోమేటిక్, ఎందుకంటే రాహు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు చాలామంది టెరెస్ పైన, ఇంటి పైన, ఇప్పుడు నేనైతే పెడతాను నా ఇంటి దగ్గర, నేను కంపల్సరీ నా ఇంటి పైన ఉంటాయి పావురాలకి దాన ఉంటుంది, అలాగే వాటికి వాటర్ అనేది పెట్టిస్తా పైన, ఎందుకంటే అది నేను పెట్టాల్సిన ప్లేస్ కాబట్టి నేను పెడతా. సో చాలామంది తెలియదు ఏంటంటే, మంచిగా రాహు కానీ మనకి 3, 6, 10, 11 స్థానాలలో రాహు ఉన్నాడు, అలాగే చంద్రుడు మంచి ఉచ్చస్థితిలో కానీ వృషభ రాశిలో ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఇంటి టెరెస్ పైన ఎప్పుడు పెట్టొద్దు. ఇంటి టెరెస్ పైన పెట్టినప్పుడు పావురాలకు దాన పెట్టావా, ఆటోమేటిక్ నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. అదే వీళ్ళిద్దరు బాగాలేనప్పుడు అప్పుడు నువ్వు టెరెస్ మీద పెట్టు, వాళ్ళిద్దరు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి చాలామందికి ఏంటంటే ఆ దాన ఎక్కడ పడితే అక్కడ వేసేయటం, అసలు ఏం చేస్తున్నాం, కొన్ని సందర్భాలు అయితే నిర్మానుష ప్రాంతంలో వేసేస్తాం, ఏం చేస్తాం మనం. ఇప్పుడు కాకులు ఉన్నాయి, కాకులకు ఎంతసేపు ఏముంది, మీరు ఒక అన్నం ముద్ద చేసేసి ఆడ పెట్టేస్తారు, అరే ఎందుకు పెడుతున్నావు పోయి, ఒక వైట్ రసగుల్లా పెట్టు, నీకు ఎంత ఫైనాన్షియల్ ట్రబుల్స్లో నువ్వు ఎంత ఉన్నా సరే కానీ స్వీట్ షాప్లో వైట్ రసగుల్లా దొరుకుతుంది, దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి మంచిగా పెట్టు. లేదు నీకు ఫైనాన్షియల్గా ఎక్కడ చూసినా సరే కానీ డబ్బులు నాకు ఎక్కడ మొత్తం ఇరికిపోయినా సరే డబ్బులు అసలు రిలీజ్ అవ్వట్లేదు, నాకు ఎక్కడ చూసినా ఇంట్లో భార్యాభర్తలలో గొడవ అవుతుంది, మంచి చట్పట ఐటమ్ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేపి, లేదంటే మిక్చర్ తీసుకురా, లేదంటే ఏదైనా చట్పట ఐటమ్ మంచి నీ ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేయించి కాకులకు పెట్టు, ఇట్లా ఎన్నో లాజిక్స్ ఉన్నాయి. మనం అయితే తెలుసుకోకుండా నలుగురు చేస్తారు కదా, నేను అక్కడ ఆ దర్గా దగ్గరలో లేదంటే మెయిన్ రోడ్ మీద ఎవరో ఒకళ్ళు అక్కడ వేసేస్తారు కానీ చెప్పి నేను కూడా వేసేస్తా అంటే ఏమో, నీ చంద్రుడు బాగున్నాడేమో, చంద్రుడు నెగిటివ్లోకి వెళ్ళొచ్చు, రాహు నెగిటివ్లోకి వెళ్ళొచ్చు. అందుకనే మొత్తం తెలుసుకొని నేను చేయొచ్చా లేదా ఈ రెమెడీ, చేయొచ్చు అంటే డెఫినెట్లీ అప్పుడు నువ్వు పావురాలకు వేసుకో, కాకి పెట్టు, ఏదైనా చేయొచ్చు.
కానీ తెలుసుకొని చేయి తప్ప నలుగురు చేస్తున్నారు వాళ్ళతో పాటు ఏమొస్తుంది దీనివల్ల తెలియకుండా నువ్వు చేస్తే అది నెగిటివ్ రిజల్టే ఇస్తుంది. కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎంతోమందిని ఇప్పుడు చూస్తున్నాను నేను, కాబట్టే మన ప్రేక్షకులకు కూడా ఆ నెగిటివిటీ రావద్దు అని చెప్పి మనం ఈ యొక్క చిన్న వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.